టిడ్కో ఇల్లులు కట్టకుండా వదిలేసిన ఆ టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళి మీ బిడ్డ హయాంలో అవి పూర్తిగా కట్టి వేగంగా పనులు జరుగుతా ఉన్న ఆ టిడ్కో ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగుతాడు. సెల్ఫీ అంటాడు, నాలుగు ఫేక్ ఫోటోలు దిగుతాడు. ఈ 75 సంవత్సరాల ఈ ముసలాయన దిగడమే కాకుండా ఏమంటాడు, సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు. సెల్ఫీ ఛాలెంజ్ అంటాడు. అయ్యా అయ్యా బాబు గారు, సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు నాలుగు ఫేక్ ఫోటోలు కాదయ్యా, సెల్ఫీ ఛాలెంజ్ అంటే నాలుగు ఫేక్ ఫోటోలు కాదయ్యా. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్టీ, ఈ రాష్ట్రంలో ప్రతి బీసీ, ఈ రాష్ట్రంలో ప్రతి మైనారిటీ, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ఇంటి ముందు నిలబడి, ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇది అని చెప్పగలిగితే అది మన ప్రభుత్వం వల్లే జరిగింది అని ఆ అక్క చెల్లెమ్మను చిరునవ్వుతో ఆశీర్వదించగలిగితే దాన్ని సెల్ఫీ అంటారు, గొప్ప సెల్ఫీ అంటారు బాబు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాన్ని సెల్ఫీ అంటారు. ప్రతి పేదవాడు కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతో సెల్ఫీ దిగితే ఆ అక్క చెల్లెమ్మ నువ్వు బాగా చేశావయ్యా అని చెప్పి చిరునవ్వుతో ఆశీర్వదిస్తే దాన్ని సెల్ఫీ అంటారు, దాన్ని గొప్ప సెల్ఫీ అంటారు. ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా నేను గర్వంగా చెప్తానన్నా, ఈ రాష్ట్రంలో ఏ పేద కుటుంబాన్ని తీసుకున్నా కూడా, ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా, ఏ జిల్లాను తీసుకున్నా కూడా, 2014 నుంచి 2019 మధ్య అంటే గత ప్రభుత్వంలో మంచి ఎంత అదే మనందరి ప్రభుత్వం. ఈ 4 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2023 మధ్య ఇంటింటికి, ప్రతి సామాజిక వర్గానికి, ప్రతి గ్రామానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి జిల్లాకి, ప్రతి ప్రాంతానికి జరిగిన మంచి ఎంత అని బేరీజు వేసుకునే సత్తా నీకు ఉందా బాబు అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఇది ఛాలెంజ్ అని చెప్పి అడుగుతా ఉన్నాను ఆ బాబును.